ربنا اتنا في الدنيا حسنه وفي الاخره حسنه وقنا عذاب النار. اللهم تقبل دعوانا من خير محمد مصطفى صلى الله عليه وسلم. اللهم ارحمنا وافر ما اللهم جسنيه ساجا شہادت چڑھائی ہے اس کو قبول فرما. اللہ تیرے پیارے حبیب کے صدقے جو جائز تمنا ہے ہمارے اس کو قبول فرما. اللہ جو پریشان حال ہے ان کو پریشانیوں سے دور فرما. اللہ تیری بارگاہ میں تیرے حبیب کی بارگاہ میں ہم لوگ ٹھہر کے یہاں پہ دعا مانگتے ہیں, ہم اپنی ہر دعا کو قبول فرما. صلی اللہ تعالیٰ علیہ خیر خلق راشد اللہ کے مصطفیٰ. اللہ مسلی علیہ سید مصطفیٰ. ما كان محمد نبا اهل رجالكم ولكن رسول الله خاتم النبيين وكان الله في كل شيء عليما. ان الله وملائكته يصلون على النبي. يا ايها الذين امنوا صلوا عليه وسلموا تسليما. اللهم صل على سيدنا الله تعالى الاخر خير المراشد والاخر في المتقين برحمتك يا ارحم الراحمين. السلام عليكم ورحمه الله وبركاته. اليوم من غورو మాజీ రాష్ట్ర ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ఏ కేసులో సంబంధం లేనప్పటికీ తప్పుడు కేసులు బనాయించి అతను మళ్ళీ అధికారంలోకి వస్తే మేము దొంగలమంతా జైలుకు పోవాలా అనే ఆలోచనతో తప్పుడు కేసులు పెట్టి జైల్లో పెట్టడం జరిగింది. దానికి సంఘీభావంగా ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి చోట ఉద్యోగస్తులైతేనేమి ప్రజలైతేనేమి ఐటీఐ ఉద్యోగస్తులైతేనేమి ప్రతి ఒక్కరూ సంఘీభావ కార్యక్రమాలు తెలియజేస్తూ ఉన్నారు. దాంట్లో భాగంగానే పొద్దుటూరులో నాలుగు రోజుల నుంచి రిలే నిరాహార దీక్షలు జరుగుతూ ఉన్నాయి. సామూహిక నిరాహార దీక్షలు జరుగుతూ ఉన్నాయి. చాలామంది ధర్నాలు చేస్తూ ఉన్నారు, రాస్తా రోకోలు చేస్తూ ఉన్నారు. రాష్ట్రం అంతా అతలాకుతలం అయిపోతూ ఉంది. అయినప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వము చీమకు చిత్తు అనుకోకుండా వాళ్ళు తాత్కాలికంగా సంతోషపడుతూ ఉన్నారు. రాబోయే కాలంలో 100% రాష్ట్ర ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం వస్తుంది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు. ఆయన తొందరగా బయటికి రావాలని చెప్పి ఈరోజు పొద్దుటూరు పట్టణంలోని శ్రీ చౌసన్ వలీ సాహెబ్ గారి దర్గాకు వచ్చి మనం ప్రార్థనలు చేయడం జరిగింది. ఈ ప్రార్థనలు చేసి అల్లాను దువా చేయడం జరిగింది. ఈ దువా ద్వారా ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా చంద్రబాబు నాయుడు గారు బయటకు వచ్చి ఎలక్షన్లలో గెలిచి ముఖ్యమంత్రి అవ్వాలని చెప్పి ఇక్కడ ఉండే పొద్దుటూరు పట్టణంలో ఉండే ముస్లింలంతా కోరుకుంటారని ఈ సందర్భంగా తెలియజేస్తూ ముఖ్యంగా రెండు విషయాలు మేము తెలియజేసేది ఏమంటే చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన గురించి ప్రజలకు తెలియజేస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి చేసిన వాగ్దానాలన్నీ విఫలమైనారు. జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక హోదా తెస్తామని చెప్పినారు. జగన్మోహన్ రెడ్డి ప్రాజెక్టులని పూర్తి చేస్తామన్నారు. జగన్మోహన్ రెడ్డి పూర్తి మద్యపాన నిషేధం చేస్తామన్నారు. ఇవన్నీ చేయకుండా ఏదో బటన్ ఒత్తుతానో కొంత డబ్బు ఇస్తానని చెప్పి ప్రజలంతా మోసపూరిత మాటలు మాట్లాడుతున్నారు. లక్షల కోట్ల రూపాయలు అప్పు చేస్తూ ఉన్నాడు. ప్రజలను మోసం చేసి డబ్బంతా ధనమంతా దోచుకుంటున్నారు. సహజ వనరులని ఎక్కడూ లేని విధంగా సహజ వనరులని దోచేస్తూ ఉన్నారు. ఇసుక అమ్మేస్తూ ఉన్నారు. కొండలు పిండి చేసేస్తూ ఉన్నారు. అన్ని విధాలు కూడా రాష్ట్రాన్ని దోచేసే పరిస్థితి ఉంది. అవన్నీ ప్రజల్లోకి తీసుకొని పోయి ప్రజల్లో అతన్ని ఎండగట్టాలని అతను అవినీతిని అంతా బయట పెట్టాలని ప్రయత్నం చేస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు గారి మీద తప్పుడు కేసులు పెట్టి ఆయనను ఆయన కొడుకును కూడా ఇద్దరిని ఇబ్బంది పెట్టాలనే ప్రయత్నం జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగానే చంద్రబాబు నాయుడు గారిని రిమాండ్కి ఇవ్వడం జరిగింది. ఈరోజు 19వ తారీఖు కానీ 20వ తారీఖు కానీ ఆయన తప్పకుండా బయటకు వస్తారని చెప్పి మేము అల్లాతో దువా చేస్తూ ఉన్నాము. ఆయన బయటకు వచ్చిన తర్వాత ఎలక్షన్లు వస్తాయి. ఎలక్షన్లో ఖచ్చితంగా ముఖ్యమంత్రి అవుతారు. దాని తర్వాత జగన్మోహన్ రెడ్డి కేసులు ఎన్ని ఉన్నాయో సొంతం చిన్నాయనను చంపిన కేసులో ముద్దాయిలను తీర్చలేని పరిస్థితి. సొంతంగా చిన్నాయనను చంపిన కేసులో వివేకానంద రెడ్డిని హత్య చేస్తే ముద్దాయిలను తేల్చలేని పరిస్థితి. కోడికత్తి కేసులో ఆయన చిన్న గాయమైతే అతనికి ఎస్సీ కులస్తుడు అతనికి 5 సంవత్సరాల నుంచి జైల్లో పెట్టి 5 సంవత్సరాల నుంచి పూర్తిగా జైల్లో పెట్టి అతనికి బెయిల్ రానికుండా చేసే పరిస్థితి. ఎందుకు చెప్తానంటే అతను అనుకునేది చేయాలని, అతను ఏమనుకుంటే అదే చేయాలా. 14 సంవత్సరాల ముఖ్యమంత్రి ఆయనను రిమాండ్కి పంపించాలా? ఏమీ తెలియని ఒక గుమాస్తా పనిచేసే వ్యక్తి కోడికత్తి కేసులో ముద్దాయిగా 5 సంవత్సరాలు అతన్ని జైల్లో పెట్టాలా? అతని కేసు విచారణ జరిగినా అతనికి 6 నెలల కంటే ఎక్కువ శిక్ష పడదు. 6 నెలల కంటే ఎక్కువ శిక్ష పడిన ముద్దాయిని 5 సంవత్సరాల నుంచి జైల్లో పెట్టారు.
అటువంటి వ్యక్తి ఈ జగన్ మోహన్ రెడ్డి. అవినాష్ రెడ్డి కోసము అరెస్ట్ చేసేదానికి సిబిఐ వాళ్ళు వస్తే అరెస్ట్ చేయకుండా మన రాష్ట్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వ పోలీస్ అధికారులంతా లాండర్ ప్రాబ్లం ఉంటుందని చెప్పి 1000 మందికి పైన అధికారులు వచ్చినా వాళ్ళందరినీ ఎనికి పంపించిన పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారు అదే నందలలో చంద్రబాబు నాయుడు గారిని రాత్రి 2 గంటల నుంచి పొద్దున 5 గంటల వరకు అతన్ని టార్గెట్ చేసి అతన్ని హింసించి చాలా ఇబ్బందులు పెట్టి అక్కడ నుంచి 10 గంటల జర్నీ విజయవాడకు కారులో తీసుకుపోయే పరిస్థితి. ఈ అన్ని పరిస్థితులని జనం ప్రజలంతా గమనిస్తూ ఉన్నారు. ప్రజలు మోసపూరిత మాటలనే నమ్మరు. మీరు ఎంత డబ్బు ఇచ్చి ఎంత దౌర్జన్యాలు చేయాలనుకున్నా కానీ మొన్న ఎమ్మెల్సీ ఎలక్షన్ జరిగినట్టుగా మీకు ప్రజలు బుద్ధి చెప్తారని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటూ అల్లా అతన్ని చంద్రబాబు నాయుడు గారిని ఎంత వీలైతే అంత తొందరగా బయటకు తీసుకోవాలని చెప్పి ముస్లిం మైనార్టీలంతా అల్లాను కోరుకుంటారని చెప్పి తెలియజేసుకుంటూ ఈ దీవెనలు మా అందరి దీవెనలు అల్లా ఒప్పుదల చేసి చంద్రబాబు నాయుడు గారిని బయటకు తీసుకురావాలని మరీ మరీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఈరోజు మాజీ ముఖ్యమంత్రులు ప్రస్తుత ప్రతిపక్ష నాయకుడు తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారిని అక్రమ అరెస్ట్ చేసి అక్రమ కేసులు పెట్టి జైల్లో పెట్టే సందర్భంగా పొద్దుటూరుకే నడి ఒడ్డులో ఉన్నటువంటి తలమునికమైనటువంటి పవిత్రమైనటువంటి పెద్ద దర్గా అనే పిలువబడినటువంటి ఈ దర్గా దగ్గరికి వచ్చేసి చంద్రబాబు నాయుడు ఇక్కడ ఈ దర్గాలో ప్రత్యేక పూజలు నిర్వహించి దర్గా ఆశీస్సులు తీసుకొని చంద్రబాబు నాయుడిని తొందరనే రిలీజ్ చేయవలసిందిగా దర్గా దగ్గర మేము ప్రార్థనలు జరిపినాం. దర్గా ఆశీస్సులు మాకుంటాయని తెలియజేసుకుంటూ తొందరలోనే చంద్రబాబు నాయుడు విడుదల కావాలని చెప్పేసి ఇక్కడ ప్రార్థన జరగడం జరిగింది. కాబట్టి పవిత్ర స్థలంలో ఇచ్చి అవకాశం ఇచ్చిన మైనార్టీ పెద్దలకు అందరికీ కూడా మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.